సూర్యాపేట జిల్లా కోదాడలో టీఆర్ఎస్ ఏఐటీయూసీ సిపిఎం సిపిఐ పార్టీ నాయకులు కార్మికులు ఆధ్వర్యంలో మేడేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మేకల శ్రీను మాట్లాడుతూ తెలంగాణ కార్మికుల సమస్యల విషయంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని వారు అన్నారు. మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు తూర్పుగొండ రామన్న మాదిగ ఆధ్వర్యంలో గబ్బిలాలపేటలో గిరిప్రసాద్ నగర్లో రాజీవ్ గాంధీ నగర్లో నందమూరి నగర్లో బస్తీలలో మేడే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గబ్బిలాలపేటలో సభ జరిగింది. ఈ సభకు పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు, పెయింటర్లు, వర్కర్లు, హమాలీలు, వర్కర్లు, శ్రామికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చికాగో అమరవీరులకు జోహార్లు, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, మేడే వద్దిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు తూరుగొండ రామన్న మాదిగ మాట్లాడుతూ చికాగో అమరవీరుల త్యాగ ఫలితంగా ఈ రోజు ఈ పండుగ జరుపుకుంటున్నామని, పని గంటలు తక్కువ కావాలి, కార్మికుల హక్కుల కోసం తమ రక్తం చిందించి ఆ రక్తంతో ఎరుపెక్కిన ఎర్ర జెండాగా మార్చి అనువుగా బాసిలిన చికాగో అమరవీరులకు జయజేలు అంటూ పేర్కొన్నారు. వారి పోరాట ఫలితంగానే ప్రపంచ వ్యాప్తంగా కార్మికులందరూ ఏకమై ఎర్ర జెండా నీడలో ఐక్యత ప్రదర్శించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాపిమేస్త్రి సంఘం అధ్యక్షుడు రాజ్కుమార్, కార్మికుల సంఘం కరాటే రాజు, శ్రీను, తుంగ లక్ష్మణ్ కుమార్, నాగరాజు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్ర జెండా రెపరెపలాడుతూ ఉన్నది. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే పని గంటలు తక్కువ కావాలని, చికాగో అమరులు రక్తం చిందించి ఆ రక్తంలో ఎరిపెక్కినటువంటి ఎర్ర జెండనే, ఆ ఎర్ర జెండ వల్లనే ఈనాడు 24 గంటలు పనిచేసేటువంటి పశువులాగా, కనీసం మనిషిని మనిషిగా గుర్తించినటువంటి ఆనాటి సమాజంలో మరి పని గంటలు తక్కువ కావాలని ఎన్నో పోరాటాలు చేసేసి ఆ పోరాటాల రూపమే ఈరోజు ఎర్ర జెండా ఎరుపుగా మారింది. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మికులంతా కూడా ఎర్ర జెండ నీడ కింద ఏకమై తమ సంఘటితాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈ ప్రాంతం జవహర్నగర్ ప్రాంతంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీగా బయలుదేరి గ్రామ గ్రామం వాడ వాడన ఎర్ర జెండలు పట్టుకొని మరి అమరవీరులకు జోహార్లు, అమరవీరులకు జోహార్లు, చికాగో అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు ఇస్తూ మరి గ్రామ గ్రామాన గల్లి గల్లి తిరిగి ఈరోజు నా జెండా పండుగను గొప్పగా ఎంతో ఘనంగా విజయవంతంగా ఎగిరేసుకొని చాలా గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. అందుకు మేము చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తాం.